నేను కొబ్బరి బర్ఫీ తయారు చేస్తున్నాను. ఈ కొబ్బరి బర్ఫీ తయారీ విధానానికి 2 కప్స్ కొబ్బరి ముక్కలు తీసుకుంటున్నాను. 2 కప్స్ కొబ్బరి ముక్కలు మిక్సీ జార్లో వేసుకోవాలి. వీటిని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకుని కొబ్బరి పాలు తయారు చేసుకోవాలి. కొబ్బరి మిక్సీ పట్టుకోగా కొబ్బరి పాలు వచ్చినాయండి. వీటిని ఒక బౌల్లోకి వడకట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత కొబ్బరి పాలు ఈ విధంగా వచ్చినాయి. వీటిని ఒక చిక్కంలో వేసుకుని వడకట్టుకోవాలండి. వడకట్టుకున్న తర్వాత కొబ్బరి పాలు అనేవి ఈ విధంగా ఉంటాయండి. ఇప్పుడు కొబ్బరి బర్ఫీ తయారీ విధానం చూద్దాము. కొబ్బరి బర్ఫీ తయారీ విధానానికి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి. ఘీ బాగా వేడెక్కిన తర్వాత దానిలో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ బాగా ఫ్రై చేసుకోవాలి. మాడకుండా చూసుకోవాలండి బొంబాయి రవ్వని. బొంబాయి రవ్వ బాగా ఫ్రై అయిన తర్వాత దానిలో 1 కప్పున్నర మైదా పిండిని కూడా తీసుకోవాలి. 1 కప్పున్నర మైదా పిండి అయితే సరిపోతుంది. మైదా పిండి కూడా బాగా ఫ్రై అయ్యేదాకా బాగా స్టిప్ చేసుకోవాలండి. మళ్ళీ దానిలో 2 టేబుల్ స్పూన్ల ఘీ కూడా వేసుకోవాలి. మైదా పిండి మాడకుండా కలుపుతూ ఉండాలండి. మైదా పిండి బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి 2 కప్స్ ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదా, ఆ కొబ్బరి పాలు 2 కప్స్ మైదా పిండిలో పోసుకోవాలి. దాన్ని అంటుకోకుండా బాగా కలుపుకోవాలి. మైదా పిండి బాగా కలిపిన తర్వాత ఇలాగ ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. చపాతీ పిండికి మళ్ళీ మెత్తగా కలుపుకోవాలి. అప్పుడే బర్ఫీలు బాగా వస్తాయి. కొబ్బరి బర్ఫీలోకి పాకం పట్టుకోవాలి. 1 అర కేజీ పంచదార తీసుకున్నాను. 1 అర కేజీ పంచదారని ఒక బౌల్లో తీసుకుని దాన్ని పాకం తయారు చేసుకుంటున్నాను. దానిలోకి 1 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడు పాకం పట్టుకోవాలి. బాగా మెత్తగా కలిపిన తర్వాత వాటిని చిన్న చిన్న ఉండల కింద తయారు చేసుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకున్న తర్వాత ఆ కొబ్బరి బర్ఫీని మధ్యలో చిన్న హోల్ కింద చేసుకోవాలి. ఇలా కొబ్బరి బర్ఫీలు ఒక్కొక్కటిగా చేసుకుని ప్లేట్లో తీసుకు పెట్టుకోవాలి.
కొబ్బరి బర్ఫీలు తయారు చేసుకున్న తర్వాత ఒక చిన్న స్టిక్ తీసుకోవాలండి. స్టిక్ తీసుకుని దానితో ఇలాగా చిన్న చిన్నగా పొలుసుకుని పెట్టుకోవాలండి. ఈ విధంగా బర్ఫీలన్నీ తయారు చేసుకున్నాము. పాకం రెడీ అయిందండి. పాకం తయారైపోయింది. దీన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. పాకం రెడీ అయిందండి. దీనిలో యాలకుల పొడి కూడా వేసుకోవాలి. 2 యాలక్కాయలు అయితే సరిపోతాయి. ఇప్పుడు రెడీ అయిన పాకాన్ని పక్కన పెట్టుకోవాలి. బర్ఫీలు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకున్నాను నేను. బౌల్ హీట్ ఎక్కిన తర్వాత దానిలోని డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ పోసుకోవాలి. కొబ్బరి బర్ఫీల్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. బర్ఫీలు గోల్డెన్ కలర్ వచ్చినాయి. వీటిని తీసుకుని పంచదార పాకంలో వేసుకోవాలి. ఈ విధంగా వెరైటీ కొబ్బరి బర్ఫీలను తయారు చేసుకోవచ్చు. ఇవి చాలా రుచిగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా మెత్తగా కూడా ఉంటాయండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి, ఎన్న ముద్దలా కరిగిపోతాయండి. కొబ్బరి బర్ఫీ చూడండి ఎంత మెత్తగా దూదిలా ఉందో. చాలా టేస్టీగా ఉండే కొబ్బరి బర్ఫీ అండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయే కొబ్బరి బర్ఫీ అండి.